కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికోల విహారయాత్ర విషాదంగా మారింది. కన్నపిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను గల్లంతు చేసింది ఆ జలపాతం. పచ్చని అటవీ ప్రాంతంలో జాలువారుతున్న జలపాతాన్ని చూసి ఆనందంతో సేద తీరుతున్న మెడికోలు ఎగువ నుంచి వస్తున్న విపత్తును అంచనా వేయలేకపోయారు. కళ్లు మూసి తెరిచేలోగా గల్లంతైపోయారు. విపరీతమైన వేగంతో వచ్చిన వరద వారిని తన్నుకుపోయింది. స్థానికుల సహకారంతో ఇద్దరు ప్రాణాలు దక్కించుకున్న మరో ముగ్గురు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కలిసిపోయారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతం వద్ద జరిగిన ప్రమాదంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. విద్యార్థి హర్దీప్ పాచుకి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మారేడుమిల్లి జలతరంగిణి వద్ద గల్లంతైన హర్దీప్ ఆచూకీ కోసం అయితే ముమ్మరంగా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా పోలీస్, అటవీ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంతో అధికారులంతా నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో గాలింపుచర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికైతే సౌమ్య అమృతాల మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. వాటిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో హర్దీప్ గురించి విస్తృతంగా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జలపాతం నుంచి బయటకు వచ్చే నీరు ఎక్కడెక్కడ ఏ రకంగా వెళ్తుందనే విషయాన్ని పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు అధికారులు, సిబ్బంది కూడాను. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం కూడా తీసుకుంటున్నారు. కల్వర్ట్లు ఏవైతే ఉన్నాయో కల్వర్ట్ల కింద నుంచి వెళ్తుంది. నిన్న అయితే వరద వచ్చిన సమయానికైతే కల్వర్ట్ మీదుగా ఈ వరద ప్రవాహం కొనసాగిందని చెప్తున్నారు. ఆ కల్వర్ట్ల దగ్గర ఎక్కడైనా సరే నిలిచిపోయి ఉండొచ్చు, లేదంటే ఎక్కడో దగ్గర ఏదైనా పట్టుకుని ఆగిపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో అణువణువు కూడా పరిశీలించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులు ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఏ రకంగా ఈ రెస్క్యూ కొనసాగుతున్నాయి అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది. ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారం ఇదంతాను, అక్కడ కాపలా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అసలు ఆ రకమైన వ్యవస్థ ఉందా? ఇప్పుడు ఏ రకంగా ఈ రెస్క్యూ కనసవుతుంది? సార్, ఇక్కడ జలతరంగి వాటర్ ఫాల్స్ దగ్గర డైలీ కూడా నిన్న కూడా ఒక 400 మెంబర్స్ వరకు వచ్చారు సార్. అయితే నిన్న మధ్యాహ్నం టైంలో వీళ్ళు వచ్చి అందులోకి వెళ్ళారు సార్. అదే టైంలో సుమారుగా ఒక 45 మంది వరకు కూడా ఉన్నారండి సార్. పైన కురిసిన అధిక వర్షాల వల్ల సడన్గా వాటర్ పెరిగి మన ఇలా కొట్టుకుపోవడం అయిపోయింది సార్ వాటర్లోని. దీనివల్ల అనుకోకుండా జరిగిన ఇది కాబట్టి మనం వాళ్ళు కూడా ఏం అనలేం సార్. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు, అటవీ సిబ్బంది, అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా అందరం కూడా ఇక్కడికి వచ్చి రెస్క్యూ అనేది స్టార్ట్ చేసాం సార్. నైట్ 12 ఆ టైంలో ఒక అమ్మాయి అమృత అక్కడ ట్రేస్ అవుట్ చేసాం సార్. అలాగే మార్నింగ్ 5కి ఇద్దరి పక్కనే ఒక అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసాం సార్. ఇంకా అర్షదీప్ దొరకాల్సి ఉంది సార్, అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం సార్. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు సార్. సెర్చ్ చేసిన ఏరియానే మళ్ళీ సెర్చ్ చేస్తున్నాం సార్, ఏదైనా రాళ్ళ కింద కానీ ఎక్కడైనా ఉన్నారని చెప్పేసి. దొరికే వరకు ఆపరేషన్ కొనసాగిస్తాం సార్. సార్, ప్రస్తుతానికైతే అటు పోలీస్, అదేవిధంగా అటవీ శాఖ, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మొత్తం అందరూ కూడా హర్దీప్ గురించి గాలింపు చర్యల్లో ఉన్నారు. నిన్న సడన్గా జరిగిన ఈ సంఘటనతో ముగ్గురు గల్లంతయ్యారు, అందులో ఇద్దరు డెడ్ బాడీస్ లభించారు. మొత్తం 5 అయితే కొట్టుకుపోవడం జరిగింది. ఇద్దరిని కాపాడగలిగారు పోలీసులు కూడాను. మరో 2 డెడ్ బాడీస్ అయితే అమ్మాయిలు లభ్యమయ్యాయి. మరోవైపు బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన మునిగిపోయినాయి. మరో ఇంకోవైపు మొత్తం రెస్క్యూ టీం అంతా కలిపి హర్దీప్ ఆచూకీ గురించి విస్తృతంగా గాలిస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా పట్టుకుని ఉండిపోయే అవకాశం ఉంది, బతికుండే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ గాలింపు చర్యలన్నీ కొనసాగుతున్నాయి. మారేడుమిల్లి నుంచి విజయ స్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.